సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. నిజంగా శ్రీ సాయినాథుడు మనందరి దేవుడు. మన కోసం ఎప్పుడూ ఆరాట పడుతూ మనకేదైనా మేలు చేయడానికి, మన కష్టంలో మన కన్నీళ్లు తోడవడానికి మనకంటే ముందు తానే వస్తారు. అలాంటి ప్రియమైన మన సాయి భగవానుడి పట్ల మనకున్న ప్రేమను, శ్రీ సాయినాథుడు మన పట్ల తాను చూపించిన ప్రేమను, మొత్తానికి బాబాగారి లీలలన్నింటినీ మనం ఈ కార్యక్రమంలో ఒకరి ద్వారా ఒకరు పంచుకునే ప్రయత్నం చేద్దాం. ఎంత ఎక్కువ మందితో చెప్పుకుంటే బాబా మీద మనకి ప్రేమ అంత ఎక్కువ అవుతుంది. ఎలా, ఒక వేదిక కావాలి. అందుకోసమే మన సాయినాథుని ప్రతిరూపమైన సాయి టీవీలో మనందరి కోసం ఈ సాయి మన దేవుడు కార్యక్రమం. నేనైతే ఒక చక్కటి లీలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అసలు ఈ లీల చెప్పకుండా ఉండనే లేను, ఎప్పుడెప్పుడు చెప్దామా అని ఎదురు చూస్తున్నాను. పోయిన వారం మనం సాయి మందేవుడు చేసుకున్న తర్వాత, అంటే శనివారం రోజు షిరిడి వెళ్ళాం. మంచిగా ఒక 4 డేస్ ఉండేసి రంజాన్ రోజు రిటర్న్ అవుతున్నాం. బై రోడ్ వెళ్ళుంటాం. సో ఫుల్ డే జర్నీ, ఆఫీస్కి వచ్చే ఛాన్సే లేదు. మనకి ఆ సాయి టీవీలో ఏం కార్యక్రమం వచ్చింది రంజాన్ గురించి, అనిల్ గారు ఒక కార్యక్రమం చేశారు. అది ఎందుకో బాబా నిర్ణయం ప్రకారం దాదాపుగా ప్రతి రంజాన్కి షిరిడి వెళ్తాం. అది అనుకుని వెళ్ళేది కాదు, బాబా గారు ఎందుకు అట్లా పిలుస్తారో సడన్గా అనుకోగానే వెళ్ళిపోతాం. ఈసారి మాత్రం మొన్న సాయి గురుకులం విన్న తర్వాత నేను అనుకున్నాను, అయ్యో ఆఫీస్లో బాబాకింత తీపి చేసి పెట్టేవాళ్ళు లేరు కదా, బాబా నీ గురించి నేనేమో ఇక్కడ ఉన్నాను, షిరిడీలో ఉంటే బాబాగారు ఇంకెలాగో చాలా బాగా చూసుకుంటారు, నువ్వెప్పుడు నన్ను బాగా చూసుకుంటావు, నేను నీకు అక్కడుండి ఏం చేసి పెట్టలేదు, నువ్వు నన్ను పిలుచుకొని చూస్తున్నావు కానీ అక్కడున్న నీకు నేనేం పెట్టలేకపోతాను కదా బాబా, ఇంకెవరు ఉండరు లేడీస్ కూడా ఆఫీస్లో, సో చేసి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, బాగా గట్టిగానే ఫీల్ అయ్యాను. అప్పుడు నాకు ఎక్కడ కదిరి, అనంతపూర్ జిల్లా కదిరి నుంచి ఒక సాయి బంధువు ముస్లిం సోదరి మన వాలంటీర్కి రిలేటెడ్ మొత్తానికి మన సాయి టీవీ కుటుంబ సభ్యురాలు కాల్ చేశారు, నేను ఇలా హైదరాబాద్ వచ్చానండి, మన ఆఫీస్కి రావాలనుకుంటున్నాను అని. రంజాన్కి ఒకరోజు ముందు అనమాట, రండి మీరు వెళ్ళి చూడండి, మేము లేము షిరిడీలో ఉన్నాము, మీరు వెళ్ళి చూడండి అని అన్నారు. అంటే సరే మీరు బాబా దగ్గర కొద్దిసేపు ఉండిరండి అంటే, అబ్బా మీ నోటితో మీరు అన్న తర్వాత ఇది బాబా పిలిచినట్లే, అంతకంటే ఆనందమా, బాబా దగ్గర మేము వెళ్ళి చేస్తాము అని బ్రహ్మాండంగా బాబాకి చక్కగా ఇక్కడ ఆఫీస్లో కిచెన్ ఉంటుంది, తను వేడివేడిగా షీర్కుర్మా తయారు చేసి పెట్టి బాబా దగ్గర పూజ చేసి వెళ్ళారు. అంటే నువ్వేమీ బాధపడిన అవసరం లేదు, నువ్వు సంతోషంగా షిరిడి దర్శనం చేసుకో, యాత్ర చేసుకో, ఇక నాకేం తక్కువ కాలేదు అని బాబాగారు చాలా చక్కగా చేసుకున్నారు. బాబాకి ఎంతో ధన్యవాదాలు, ఎక్కడ కూడా మనసు చిన్నపోకుండా మన కోసము తనే ఆరాటపడి, తన కోసము తనే ఆరాటపడి, మొత్తాన్ని మన ఆనందం కోసం ఎప్పుడు తప్పించే సాయి ప్రేమకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. కనీసం ఆయన చూపించే ప్రేమను, బాబా లీలల్ని మన నోటితో మనం చెప్పుకొని కొంతైనా తృప్తిపడి బాబా ప్రేమ నలుగురితో పంచుకున్నాము అనే ఒక రుణం తీర్చుకునే ప్రయత్నం మాత్రం చేద్దాం. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నా పేరు ఝాన్సీ అండి, రామంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను. ఝాన్సీ అండి, మా ఇంట్లో సాయి బాబా పచ్చరిత్ర హార్స్ జరిగింది కదండి, చాలా బాగా బాగుందండి. ఎంత నాకు అసలు ఎంత ఆ రోజు ఎంత అనుభూతితో ఉన్నానంటే, బాబా మా ఇంటికే వచ్చారు, హారతి జరుగుతుంది అన్నంత అనుభూతితో ఉన్నాను. ఇప్పటికి కూడా మీకు ఆ కుర్చీ చూస్తే బాబా కనిపిస్తున్నారా, ఆ ప్లేస్ చూస్తే ఇప్పటికీ బాబా కూర్చున్న ప్లేస్ లో బాబా కనిపిస్తున్నారా, అక్కడ కూర్చున్న ఆ బాబా పెట్టిన బాబా కూర్చున్న ప్లేస్ లో ఇంకా బాబా అక్కడ కూర్చున్నట్టే కనిపిస్తుంది అలాగే. నిజంగానండి, నాకు ఎంత అదృష్టం, బాబా వచ్చారు మా ఇంట్లో సచ్చరిత్ర హార్తి జరిగింది అని చాలా బాగుందండి. అందరూ ఇలాగే సాయిబాబాని ఆహ్వానించి సచ్చరిత్ర హారతి తీసుకోవాలని నా కోరిక అండి. ఈ భాగ్యం నాకు కలిగింది, ఇలాగే అందరికీ ఈ భాగ్యాన్ని కల్పించాలని మీకు కూడా నేను చెప్తున్నాను. కానీ నాకు చాలా బాగుంది, ఆ రోజు అనిల్ గారు కృతజ్ఞతగా బాబా మీ ఇంటికి వచ్చి అన్నారు చూడండి, నిజంగా ఆయన చేసిన దానికి నేనేం కృతజ్ఞతగా, అసలు ఆయన ఎంతో చేశారు, నేను చేసిన దానికి కృతజ్ఞత అన్నారు కానీ ఆయన చేసిన దానికి నేను ఇంకా కృతజ్ఞతగా ఇంకా ఎంతో సేవ చేసుకోవాలండి. మీ సాయి టీవీ వల్లనే నాకు చాలా
ఈ అర్పణం కానీ ఈ సేవ కానీ అన్ని నాకు దక్కాయండి. చాలా బాగుంది, అందరి ఇళ్లలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. సాయిరామ్, నిజంగానే హారతి జరిగేటప్పుడు బాబా వెళ్తారు కదా మన సాయితి నుంచి, మనం కోరుకున్న ఇళ్లలోకి ఏం వెళ్ళరు బాబా, ఆయన వెళ్ళదలుచుకునే దగ్గరికే వెళ్తారు. బాబా మనకు ఉంటుంది మనాతన అని, కానీ బాబా ఎక్కడెక్కడికి వెళ్ళాలనేది బాబా నిర్ణయం ఉంటుంది. దాని వెనక కారణం కూడా ఆయనకే తెలియాలి. అంటే బాబా మీద ఎవరికి పూర్తి హక్కు ఉండదు అనుకోండి, మన అనే చనువు తప్ప. బాబా ఎప్పుడు సాయి టీవీలోనే ఉన్నా సరే, ఎప్పుడు నాకు కారులో ఉన్నా ఇట్లా వెళ్ళేటప్పుడు ఇంట్లోకి తీసుకెళ్ళాలి అనే ధైర్యం చేయండి, నేను ఆశపడను. బాబా రావాలనుకుంటే వస్తారులే అని. ఒక్కటే ఒకసారి మొన్న ఫస్ట్ టైం అనమాట, బాబా వచ్చిన తర్వాత ఈ 2 ఇయర్స్లో ఫస్ట్ టైము బాబా కారులో ఉన్నారు. చాలా వేడిగా ఉంది, కారు ఇంకా ఎక్కువసేపు ఆన్ చేసి అలా బాబా కోసం ఎక్కువసేపు ఉంచలేను, అప్పటికే చాలాసేపు అయింది, ఇంకా బాబాకి చాలా వేడిగా ఉందని ఫస్ట్ టైం ఇంట్లోకి తీసుకొచ్చుకున్నాను నేను. ఇప్పటికి కూడా ఒక 20 రోజుల పైన అయిపోయి ఉంటుందేమో, ఇప్పటికీ బాబా ఉన్న చోట కూర్చొని వెళ్ళిన చోట ఇంకా బాబా గారు కనిపిస్తూనే ఉన్నారు. అలాంటిది అంటే ఊరికే కాసేపు అలా సేద తీరటానికి వస్తేనే బాబా మహత్యం అంత గొప్పగా ఉంటే, ఏ ఇంటికైతే వెళ్ళి హారతి చేయించుకొని వారికి తన ప్రతిరూపమైన సచ్చరిత్రని, తన మానస పుత్రిక ముద్దుబిడ్డ అయిన సాయి టీవీ ద్వారా ఒక సత్సంగాన్ని ఆయన ఏర్పాటు చేస్తారో, ఆ ఇల్లు అదృష్టము, ఆ గృహస్థుల పుణ్యం ఇంకా అసలు మనం మాటలో చెప్పలేము. ఎవరికి వాళ్ళు ఆ ఆనందాన్ని ఆస్వాదించాల్సిందే. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నా పేరు కృష్ణవేనండి. ఎక్కడి నుంచి అండి? మనేటి కోట నిండి ఒలవపాడు మండలం. చెప్పండి. మేడం, నేను అసలు అంతకుముందు ఎప్పుడు కూడా సాయిబాబా అంటే నాకు తెలియదు అండి. ఈ మధ్య అంటే అర్పణం చేశారు కదండి, అప్పటి నుంచి బాబా మీద నాకు అంటే ఇంట్లో నాకు కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఇంట్లో మనీ ఛార్జ్ ఉండదు, అసలు ఎన్నో కష్టాలు పడతా ఉన్నామండి. అసలుకైనా బాబా అంటున్నారు ఎన్నో చూద్దామని, బాబాని ఒకసారి పిలిస్తే పలుకుతాడు అంటున్నారు కదా అని అనుకున్నానండి. అనుకుంటే ఇంకప్పుడు బాబా నాకు కష్టాల నుంచి ముక్తి కలిగి బాబా నీ దేవుని దయచేసి నా భర్తను మార్చి నాకు ఇంట్లో సంతోషాన్ని ఇవ్వని బాబాని అనుకుని అర్పణం చేశాను అండి. అర్పణం చేసిన కారణం నాకు ఇంట్లో సమస్యలు తీరి ఆనందంగానే ఉందండి. చాలా మంచిదండి, సంతోషం. అదే మా మావికండి షుగర్ ఎక్కువ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యిందండి, అది మేము కనుక్కోలేక వేరే హాస్పిటల్లో పెట్టుకుంటే డబ్బులు అయినాయి కానీ మనిషి పోయి చనిపోతాడమ్మా బతకడింది తీసుకెళ్ళమన్నారండి. కానీ బాబా నీ దయ ఎట్లా ఉంటే అట్లా చెయ్యి బాబా అని వేరే హాస్పిటల్లో చేర్చామండి. వాళ్ళు కూడా ఐసీయూలో పెట్టమ్మా బతకడు ఎందుకు తీసుకెళ్ళండి అన్నారండి. నేను ఇంకా ఏం అర్థం కాలో తెలియలేదండి. ఎప్పుడు మురళి వారి గారి ఇంటి దగ్గర అర్పణం పెట్టుకున్నారండి. ఇంకప్పుడు మురళి గారు బాబాని చెప్పినట్టే మురళి గారే ఫోన్ చేశారండి. చేస్తే అక్కడికి వెళ్ళి బాబా ఈ సమస్య నుంచి నువ్వే గట్టేసింది బాబా అని ఇల్లు అర్పణం చేసుకున్నామండి. అయితే చనిపోతాడని అంత ముందు కూడా ఫోన్ చేసి చెప్పారండి. అర్పణం చేసి వచ్చే ముందు కూడా ఫోన్ చేసి చెప్పి ఇంకా తీసుకెళ్ళండి అన్ని అని అన్ని ఇది చేసుకున్నాక అసలు ఎలాగా ఇదైపోయిందో తెలియదండి. ఆయన బతికి బయటకు వచ్చాడు. అంటే ఆ నైట్ కల్లో ఏడు ఆవిడ సచ్చరిత్ర ఇచ్చిందండి. వాళ్ళ ఇంట్లో ఉందమ్మ చదువుకో, నిన్ను బాబా కాపాడుతాడు, ఇంతలా బాధపడబాకు, ఏం కాదు మీ మావి ఇంటికి వస్తారని మురళి గారు భార్య ఇచ్చిందండి. అది తీసుకుని నమ్మకంగా ఇంటికి వచ్చి స్నానం చేసి ఏడుస్తానే చదువుతా ఉన్నానండి. ఆ తెల్లారపాటికి ఫోన్ చేసి ఆ మరుసటి రోజు ఇంటి పంపించేసారండి. ఎంత గొప్ప విషయం ఇది. అంత అర్పణం చేయడానికి మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే, అర్పణం అనేది పెద్ద విషయం కాదు కానీ వెళ్ళడానికి చాలా అదృష్టం ఉండాలి. సో మీరు, మీకు అదృష్టం ఉంది కాబట్టి, మీరు బాబా గారికి చేసుకోగలిగారు కాబట్టి మీ కర్మను బాబా తీసివేశారు. మళ్ళీ మనకి గురు పౌర్ణమి అర్పణం ఈ నెల ఆఖరి నుంచి ప్రారంభమవుతుంది. ఇలాగా అర్పణంలో మేలు పొందిన వాళ్ళు, మన సాయి టీవీ కుటుంబంలో మొదటి నుంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు,
ఎవరైనా కొత్త వాళ్ళకు కూడా బాబా అదృష్టం ఉంటే, అంటే వాళ్ళకి అదృష్టం ఉండి బాబా అనుగ్రహం ఉంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతుంది. అర్పణము మేము కూడా పెట్టుకుంటాము కేంద్రము అనేవాళ్ళు మీరు ఈ నెల 15వ తారీఖు లోపలనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాయి టీవీ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ పేర్లు రాయించుకోండి. రాయించుకున్న అందరికీ ఏమీ అర్పణం దొరకదు. ఇక్కడ బాబా గారిదే ఫైనల్ నిర్ణయం ఉంటుంది, మా నిర్ణయం ఏమి ఉండదు. ఒక్కొక్కసారి చాలా అరుదుగా బాబా నిర్ణయంలో పొరపాటు ఏమి ఉండదు. అయినా సరే ఎంతవరకు ప్రాప్తం అంటే అలా డబ్బా వెళ్ళి నీ అదృష్టం డబ్బా నీ గడపలోకి వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసిన అలాంటి సందర్భాలు చాలా అరుదుగా కూడా ఉంటాయి. అర్పణం పెట్టుకోవడం అంటే చేసిన వాళ్ళకే పోయే ప్రాణం తిరిగి వచ్చినప్పుడు అర్పణ కేంద్రం ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి ఎంత అదృష్టం ఉంటుంది, బాబా అనుగ్రహం ఎంతగా ఉంటుంది. కాబట్టి బాబా అంటే నిండుగా ప్రేమ ఉండి మనసాయి టీవీ ఈ కార్యక్రమం చేయడం నాకు బాబా పట్ల కొంత రుణం తీర్చుకుంటాను. నలుగురు భక్తులకి నాకు బాబా ఈ రూపంలో వచ్చినందుకు నేను చిన్న సేవ చేస్తాను అనే మంచి ప్రేమ సంస్కారం ఉన్నట్లయితే ఇల్లు చిన్నదా పెద్దదా మీరేం పనిచేస్తారు ఇది అది అనవసరం. మీరైతే బాగా నిండు మనసుతో మంచి ప్రేమతో ఈ నెల 15వ తారీఖు లోపల మీ పేర్లు నమోదు చేసుకోండి. బాబా అనుగ్రహం ఉంటే మీకు కూడా సాయి టీవీ అర్పణం పెట్టుకునే అవకాశం దొరుకుతుంది. అర్పణం అనే కార్యక్రమం మనకి ఏ మందిరాల్లో ఉండదు, మన సాయి టీవీ కుటుంబ సభ్యుల్లో సాయి మాతలు మాత్రమే, అంటే ఇది లేడీస్కి మాత్రమే సంబంధించింది. ఇళ్లలో పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీ మనసుల్లో పెట్టుకుంటే మాకు తెలియదు కదా. మన 9133338195969797 ఈ 3 నెంబర్లలో కాల్ చేసి అప్పుడు మీకు ఏదైనా సందేహం ఉంటే కూడా అడగచ్చు. ఈ నెల 27వ తారీఖు నుంచి మనకి అర్పణం మొదలవుతుంది. ఈసారి అర్పణం గోధుమలు కాదు, ఏంటి అనేది బాబాగారు ఆల్రెడీ నిర్ణయం చేశారు, అనౌన్స్ చేస్తాము. ముందైతే బాబా సేవకి బాబా ఎంచుకున్న ముద్దు బిడ్డలు ఎవరో వాళ్ళ కోసము బాబా వాళ్ళని ముద్దు బిడ్డలందరినీ ఒక చోటకి చేర్చుకుంటున్నారు. గురు పౌర్ణమి అర్పణం మనకి మొదలవుతుంది ఈ నెల 27వ తేదీ నుంచి. కాబట్టి అర్పణం సేవకి ముందుకొచ్చే వాళ్ళంతా పేర్లు ఇప్పుడే నమోదు చేసుకోండి. బాబా ఎంచుకున్న వాళ్ళకి వాళ్ళ గృహాలకి బాబా వస్తారు. ఆ తర్వాత గురు పౌర్ణమి అయిపోగానే వెంటనే మన వరాల సాయి రెడీ అయిపోతుంది. మనందరి ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్న మనందరి పుట్టిళ్ళు మన కష్టాలు కన్నీళ్లు తీర్చి మనల్ని ఆనంద సాగరంలో ఓలలాడించే వరాల సాయికి స్వాగతం పలుకుదాం. చక్కగా బాబాకి మనసారా అందరం ప్రేమగా అర్పణ చేసుకొని చేసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉంటారు, కానీ అర్పణ పెట్టుకోవడానికి మాత్రం అతి కొద్ది మందికి అదృష్టం దొరుకుతుంది. అన్ని ప్రాంతాల నుంచి మీరు కాల్ చేయొచ్చు. బాబా అనుగ్రహము ఎక్కడైతే అవసరమో అక్కడక్కడంతా కూడా, అంటే వాలంటీర్స్ ఎక్కడ అవసరమో అక్కడ వారికి బాబా అనుగ్రహం ప్రకారం అవకాశం దొరుకుతుంది. ఎప్పుడూ చెప్పేదే కొంచెం ప్రేమ, బాగా బాబా పట్ల నిబద్ధత, చేసే సేవ పట్ల గౌరవం, ఈ మూడు ఉంటే సరిపోతుంది, ఇంకేమీ అవసరం లేదు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మేము హైదరాబాద్ ఆర్చిపురం నుంచి మాట్లాడుతున్నామండి. అద్దు మరి మేము ఇప్పుడు విజయవాడ ఇది పెట్టారు కదా మేడం, సచరిత హారతి, అది 1016 పంపాలనుకుంటున్నాం మేడం. అదే అడ్రస్. మీ పేరేంటండి? నా పేరు యశోధరేఖ అండి. ఈ మీకు తెలుసు కదా ఈ 1016 అనేది మనం వరాల సాయి ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. మోస్ట్లీ మనం నెక్స్ట్ వీక్ మీరు ఎక్కడ వరకు పని అయిందో చూద్దరు, కానీ ఈ తుది మిరుగులు తెద్దే కార్యక్రమంలో ఈ దక్షిణం వినియోగించబడుతుంది. అయితే ఎప్పుడు మనకి మనం ఇచ్చేదానికి మన బాబాకి ఇచ్చేదానికి బాబా ఏం రుణం ఉంచుకోరు, మనకి దానికి బదులుగా కొంత తన ప్రతిరూపమైన సచరిత్రని నామలిఖితాలని మనకి పంపిస్తారు. మీ గృహంలో ఆ నామలిఖితాలు రాసి గురు పౌర్ణమి టైంలో అర్పణ కేంద్రాల్లో మీరు ఇచ్చినట్లయితే వాటిని మన వరాల సాయి ప్రతిష్టాపనలో వినియోగించడం జరుగుతుంది. కాబట్టి సచరిత్రమో ఇంకా అది ఎప్పటికీ మీకే, అదే బాబా స్వయంగా బాబా రూపం అది ప్రతిరోజు పారాయణ చేసుకోవడానికి. ఇంకా ఎవరైనా వరాల సాయి కోసం మేము ఇంకా ఏదైనా చేయొచ్చా, లేదా ఇలాగా సచరిత్ర నామలిఖితాలు తెప్పించుకుంటాం? కొంతమంది సచరిత్ర వద్దు ఒట్టి నామలిఖితాలు కావాలి, ఇంకొక నామలిఖితం ఎక్స్ట్రా పంపిస్తాం. అలా కూడా మీరు ఇవి 116 ఎవరైనా ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఇవ్వచ్చు. ఈ దక్షిణ మనకి వరాల సాయిలో వినియోగించబడుతుంది. నామలిఖితాలు బాబా దగ్గర ప్రతిష్టాపన చేయబడతాయి. సో బాబా అందుకే అడిగించినట్టున్నారు, ఇంకెవరో బిడ్డలు బాకీ ఉండి ఉంటారు, చేయండి. ఎవరైనా మంచి పని కోసం సహాయం చేయాలనుకునే వాళ్ళు డెఫినెట్గా చేయొచ్చు.
మీకు బుక్స్ రాయడానికి కూడా గురు పౌర్ణమి వరకు టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మీరు గురు పౌర్ణమి జూలై 16, మీరు జూలై 12 వరకు ఇవ్వచ్చు. మంచి 4 రోజులు టైం ఉంది కదా, ఎంత మెల్లగా రాసినా కానీ 18 రోజుల్లో బుక్స్ అయిపోతాయి, అంతకంటే ఎక్కువ టైం ఏం పట్టదు. బయట బుక్ షాపుల్లో కొన్న నామలిఖితాలు కానీ, మీరు ఇంకెవరి దగ్గర తీసుకున్న నామలిఖితాలు కానీ అవి అర్పణ కేంద్రాల్లో ఇవ్వద్దు, ఇచ్చినవి ప్రతిష్టాపన చేయబడవు. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం నమస్తే. నేను మోహన్ రెడ్డిని హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మేడం. నేను డిఆర్డిఎల్లో సైంటిస్ట్ రిటైర్డ్. 30 సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ టైం సిరిదికి వచ్చేప్పుడు మేడం, ఓ కోరిక కోరుకొని వచ్చాను అక్కడికి. ఏంటంటే నేను చాలా చైన్ స్మోకర్ను. ఆ ఇంత స్మోకింగ్ చేసేదంటే మా ఆఫీసులో అందరూ నన్ను చైన్ స్మోకర్ అని పేరు పెట్టి ఆ రోజుల్లో పిలిచేది. అటువంటిది ఆ రోజు నేను సాయినాథన్ దగ్గరికి వచ్చిన ఫస్ట్ టైం అప్పుడు కూడా వచ్చిన మధ్యలో ఎక్కడో డిన్నర్ కాగాము, డిన్నర్ కాగి లంచ్ చేశాము. జేబులో సిగరెట్ డబ్బా ఉంది, అగ్గిపెట్టె ఉంది. లంచ్ చేసి కింద కూర్చొని ఏదో విధంగా సిగరెట్ అంటు పెట్టి ఇలా చూశాను. అప్పుడు నాకు ఒకటి వచ్చింది అన్నట్టు, నాకు ముందుకు ఒక వ్యూ వచ్చింది అన్నట్టు. వచ్చి ఈ రోజు నుంచి నువ్వు బంద్ చేసేసేయి అంటే, నేను ఆ సిగరెట్ తీసి పడేశాను, ఆ అగ్గిపెట్టి అన్ని పడేసేసి చక్కగా ఎక్కి బస్సులో కూర్చొని సాయిబాబా దగ్గరికి వచ్చాను. సాయిబాబా దర్శనం చేసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సిగరెట్ ముట్టలేదు మేడం. అది నా గొప్పతనం. అంతకు ముందు మా ఇంట్లో చాలా నేను కొట్లాడేది, నేను సిగరెట్లు మానే ప్రసక్తే లేదని. అటువంటిది సాయిబాబా దారితో నేను పూర్తిగా సిగరెట్లు బానేశాను. ఇంకా మళ్ళీ దాన్ని ఇంతవరకు నేను ముట్టుకోలేదు. అది ఆ విషయం మీకు చెప్పుదామని చేసినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ప్రతి సంవత్సరం ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి సాయిబాబాను దర్శించుకుంటాం, మా కోరికలు ఆయనకు చెప్పుకుంటాం. ఆయన అన్నిటినీ మాకు మంచిగా చేస్తున్నాడు. ఈ విషయం మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో మాట్లాడాను. ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు, మా ఆవిడకు 68 సంవత్సరాలు. అప్పుడప్పుడు ఇంతకు ముందు వచ్చినంత ఫ్రీక్వెంట్ గా ఇప్పుడు మేము అక్కడికి వస్తలేము. తొందరగా బాబా సాబ్ మమ్మల్ని పిలవాలి, మేము మళ్ళీ రావాలి అక్కడికి. చాలా బాబా పట్ల రుణంగా మోహన్ రెడ్డి గారు. సార్ చెప్పండి మేడం. బాబా పట్ల రుణం తీర్చుకునే విధంగా మీరు చెప్పారు, చాలా నిజాయితీగా చెప్పారు, గొప్ప లీల చెప్పారు. ఇప్పుడు జనరేషన్ కి చాలా వ్యసనాలు, అంటే చేతి నిండా డబ్బు ఉంటుంది, సమయం ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, ఏదో రకంగా వ్యసనాలున్నాయి. అంటే మీరు ఇది చెప్పకపోయినా ఎవరికి తెలియదు, మీరు చెప్పాలనుకుంటే ఎన్నో లీలలు చెప్పవచ్చు, కానీ బాబా గారు తలుచుకుంటే ఇలాంటి వ్యసనాన్ని ఒక్క నిమిషంలో మార్పించేస్తారు. అది మీరు ఆ నిబద్ధతని ఇన్ని రోజులు గుర్తు పెట్టుకున్నారు. మీరు ఇప్పుడు చెప్పడం అది ఎంత మందికి ఉపయోగపడింది, ఎంత నిజాయితీగా చెప్పారు, చాలా గొప్ప లీల చెప్పారు. బాబా పట్ల నిజంగా మీరు రుణం తీర్చుకున్నారు, మీరు ఎంతో సంస్కారంతో చాలా గొప్ప లీల చెప్పారు. సాయి లీలలో చాలా బాగున్నాయి, మీరు చూస్తుంటాము మేము రోజు. సంతోషం అండి. నిజంగా బాబా దగ్గర వదిలేయాలంటే వదిలేసేయచ్చు, లేదా మనము కొంతమంది వ్యసనాలు అనేవి ప్రయత్నం చేస్తే కాదు, బాబా దగ్గర వాగ్దానం చేసుకుని బాబా పట్ల మనసు గట్టిగా చేసుకుంటే ఇలాగ మనసు మారిన వాళ్ళని మనం సాయి టీవీలో కూడా ఇంతకుముందు అర్పణంలో కొంతమందిని చూసాం కదా. ఎవరింట్లో ఉన్న సమస్యలు ఉన్నవాళ్ళు ఈసారి గురు పౌర్ణమి అర్పణంలో ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు గట్టిగా చెప్పుకొని బాబా పట్ల విశ్వాసంతో కృతజ్ఞతతో చేసుకోండి, చాలా మందికి ఈ సమస్య కూడా తీరిపోతుంది. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్ అండి. సాయిరామి గారు. జయలక్ష్మి గారు చెప్పండి. అదేనండి, మీతో మాట్లాడాలని ఎప్పటి నుంచో అలా ట్రై చేస్తే బాబా మొట్టమొదటి కలిపాడు. మీరు ఎప్పుడు ఉన్నదో ముందు మా మనవరాలు ఆల్ ఇండియా లో నన్నండి పేపర్ లో అదే వచ్చింది, 24,000 వచ్చింది అండి ఫీజు. మన స్టేట్ బ్యాంక్ ఇంకా తెలియలేదు మనకి. ఆ బాబా ప్లక్షన్ ఇంట్లోకి వచ్చి ఉండాలని మాకు మీకు వచ్చేస్తే వచ్చేస్తుంది ఈ ఆంధ్రాలో మాకు ఏఈలో. మరి అదే ఆల్ ఇండియా మొత్తం మీద 24,000 వచ్చింది, మాకి
5.48 marks వచ్చాయి. అంతా బాగానే అంతా బాగుందండి, కానీ చేసి ఇంకా మనకి చెప్పలేదు. నేను ఎవరితో బాబా బ్లెస్సింగ్స్ ఇస్తే మాకు ఆ బాబా మరి కోసం మేము చేస్తున్నాను అనమాట. మీకు మీరు చూస్తారు మాట ఆనందం అది. ఇంకా ఫస్ట్ కూడా నాకు ఇష్టం ఉండ అన్ని బాబా చెప్తున్నట్టే ఉంటది. తప్పకుండా మీరు ఇట్లాంటి ఆనందం ఏదో మీరు కోరుకునేదే పొంది, అది మళ్ళీ ఇలాగా మన సాయి బంధువులందరి కోసం పంచుకుందరు గాని. మీరు ఎదురు చూసే వారితే బాబా మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? లలితమ్మ మాట్లాడుతున్నాను మేడం. ఎక్కడి నుంచి అండి? కర్నూలు నుండి మేడం. చెప్పండి లలితమ్మ గారు. మా సాయి లీల ఒకటి చెప్దామని ఫోన్ చేసినాను మేడం. చెప్పండి. మొన్న ఒకరు వంట చేసుకుంటూ సాయిబాబాది నామం చెప్పుకుంటూ వంట చేస్తున్నాను మేడం. వంట చేస్తుంటే ఆ రోజు అట్లే కూరగాయలు తరిగినాను, అన్ని చేసినాను, బాబా నామం చెప్పుకుంటూ అట్లే వంట చేస్తున్నాను. చేస్తూ ఉంటే అది కుక్కరు పప్పు పెట్టినాను, ఆ కుక్కరు కింద పడి శబ్దం పెద్ద సౌండ్ వచ్చింది మేడం. అది వెళ్ళి చూసినాను, చూస్తే లోపల నేను కొంచెం అట్లా బయటికి వెళ్ళినాను. బయటికి వెళ్ళినాక అది సౌండ్ వచ్చింది. ఏమో అయిందని బాని లోపలికి వచ్చి చూస్తే కుక్కరు విజిల్ అంతా ఇదయ్యి లోపల గ్యాస్ ఉంటది, అది ఇది ఉంటది కదా మేడం, అది ఇది రబ్బరు, ఆ రబ్బరు పేలింది మేడం. పేలిపోయి అంతా అది కుక్కర్ అంతా కింద పడింది మేడం. కింద పడి సోపించి కింద పడింది. బాబా బాబా అని అనుకున్నాను, బాబా కొంచెం కాపాడినాడు మేడం. నాకు ఏం కాలేదు మేడం, లేకుంటే ఏమన్నా అయితుంటే భయం అవుతుండే మేడం. అంటే మూత ఒక్కొక్కసారి ఓపెన్ అయిపోయి అదంతా కూడా పడిపోయింది, పేలిపోతాయి. మూత ఏం పడలేదు మేడం, మూత ఏం పడలేదు. ఊక స్టవ్ నుంచి కింద పడింది అది కుక్కర్ మొత్తం. అది స్టవ్ ఏమో మంట పెద్దగా వచ్చేసింది మేడం. భయం అయిపోయింది, బాబా బాబా అని అనుకున్నా. వంట చేసుకుంటూనే బాబా నామస్మరణ చేసుకుంటూ చేస్తున్నా, అది ఎంత లోపల అట్లా అయ్యింది. భయం అయిపోయింది, బాబా కాపాడినాడు, ఏం కాలేదు మేడం. మీరు బాబా తెలుస్తా ఉన్నప్పుడు ఇంకేమైంది, బాబా మీ తరపున మీకోసం చేసి పెట్టేశారు మీకు సహాయం. చేసినాడు మేడం బాబా, సరే అండి. సంతోషం లలితమ్మ గారు. మరొక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? భారతి మలకాజ్గిరి మేడం. చాలా సార్లు మాట్లాడాను. చెప్పండి. సాయిబాబా అంటే మాకు చాలా ఇష్టం మేడం. నేను అది నాకు రీసెంట్ గా జరిగింది. ఒక స్టూడెంట్ ఉంది, నేను ఆఫీస్ లో నుంచి ఇంటికి వస్తున్నాను, 6:00 నాకు డ్యూటీ అయిపోతుంది. ఇంటికి వస్తే చాలా సీరియస్ అయిపోయింది సడన్ గా. నా చెల్లవారితో మ్యారేజ్ కి వెళ్ళాలి, ఏం చేయాలో తెలియదు. ఇంటికి వచ్చి డోర్ తీసినాను, బస్సు దిగి వామిటింగ్ మోషన్స్ అయినాయి. ఇంకా నేను చస్తానో బతుకుతానో అనుకున్నాను. వెళ్ళి బాబా నువ్వే నన్ను కాపాడాలి అని అనుకున్నాను, కానీ 3 డేస్ డ్యూటీకి వెళ్ళలేదు, లేవడానికి రావట్లేదు అసలు. ఇంకా వెళ్ళి ఇంకా అంత బాగలేకుండా వెళ్ళి ఈ పూజ పెట్టుకున్నాను. ఒక్క రోజుకి ఇంకా నాకు మంచిగా అయిపోయింది. మళ్ళీ కొన్ని సమస్యల వల్ల మా పాప మాకు దూరం అయింది మేడం. లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది, టమాటాలు లేవు. బాబాను నిన్ననే నిన్న హాలిడే రంజాను కదా, ఇంట్లోనే ఉన్నాను. ఊరికి అనుకుంటున్నా ఒకసారి పాపను చూడాలనిపిస్తుంది బాబా, వస్తే బాగుంటది కదా అని అనుకుంటున్నాను. అప్పుడే ఫోన్ చేసి, అప్పటికి మాట లేవు మాకు మా పాపకు, ఫోన్ చేసి 4:00 ఇంటికి వస్తున్నాను మమ్మీ అని చెప్పింది. జీవితంలో ఇంకా అది మర్చిపోలేనిది. బాబా ప్రతి అడుగు అడుగున తోడుండి నడిపిస్తుండు మాకు, అది మర్చిపోలేను మేడం. గురువారం వచ్చిందంటే ఇంకా బుధవారం నైట్ మార్కెట్ తెరలము, స్కూల్ తెచ్చుకోవడము, 5 గంటలకు లేచి స్నానం చేసి ఇల్లు చూసుకొని పూజ చేసుకొని. మా ఆఫీస్ లో కూడా అంటారు, ఓ ఈరోజు గురువారం కదా బాకి సారీ కట్టుకొని వచ్చింది, ఓ ఈరోజు మంచిగా ఉండాలి, ఏం మాట్లాడద్దు అని. అది బాబా అనుకుంటాం గాని మనం ఏదో అంటాం చూడు, బాబా నన్ను ఏం చేయలేదు అని. మనం 1 కొబ్బరికాయలు కొట్టి 100 ముక్కులు కొడితే మనం ఏం చేయలేము, అది బాబాకి తెలుసు మనకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదు.
జీవితంలో మర్చిపోలేనిది మేడం. నేను సెప్టెంబర్ లో సిరిదికి వెళ్తున్నాను, మా బాబాది బర్త్డే ప్రతి సంవత్సరం వెళ్తాను. 28 సెప్టెంబర్ నేను ప్రతి సంవత్సరం సిరిదికి వెళ్తాను మేడం. కానీ అది జీవితంలో మర్చిపోలేనండి మేడం. చాలా ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటాను కదా ఏదన్నా. చాలా మంది మా ఆయన ఒకసారి మీకు చెప్పాను కదా, మా ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, నా బాబా ఉన్నాడు అంటావు కదా ఏం చేసినాడు అని. బాబాకి తెలుసు మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలనో. మనం ఒక్కటి అనుకుని అన్ని మీరుకోరాలంటే అది కాదు కదా. అది ఎప్పటికీ మర్చిపోలేను మేడం. నాకు జీవితంలో నా పాప వచ్చింది, ఈ రోజు కూడా ఇంటికి వచ్చింది ఇప్పుడే ఆ బాబా దయ వల్ల. ఇంకా ఇంతకంటే ఏం కావాలి మేడం? హ్యాపీగా ఉండేది ఏది ఏదో అంటారు చూడు. మీ బిడ్డ కోసము మీ తల్లి మనసు ఆరాటపడింది. మీకు తల్లి సాయి కదా, మనందరికి తల్లి ప్రేమతో ఆదరించేవారు సాయినాథులు. అందుకని ఆయన కూడా మన పట్ల తల్లిలాగా ఆయన ప్రేమ కూడా కొట్టుకుంటూ ఉంటది. మన మనసులో ఏదైనా కోరిక రాగానే అది వెంటనే తీర్చేద్దాము, బిడ్డల సంతోషం కోసమే ఆరాటపడుతూ ఉంటుంది. సో మనందరికీ ఇంత ప్రేమను పంచుతున్న శ్రీ సాయినాథుల వారికి రుణం తీర్చుకోవడానికి మనం సంవత్సరంలో 3 సార్లు శ్రీ షిరిడి బాబావారి షిరిడి అన్నప్రసాదాలయానికి అర్పణం కార్యక్రమం చేసుకుంటాం కదా. గురు పౌర్ణమి అర్పణం ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి అర్పణం సేవ చేయాలని బాబాని ఎంతో ప్రేమించే తల్లులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అందరికీ అవకాశం రాదు ఎదురు చూసే అందరికీ. అతి కొద్ది మందికి బాబా దృష్టిలో పెట్టుకున్న ముద్దు బిడ్డలకి, ఎవరికైతే బాబా వాళ్ళ ఇంట్లో ఒక 10 రోజులు ఉండదలుస్తారో అలాంటి ఎంచుకున్న ముద్దు బిడ్డలకి అవకాశం దొరుకుతుంది. అర్పణం కేంద్రం పెట్టుకోవాలి, అర్పణం సేవ చేయాలి, బాబాని ఇంట్లో కూర్చోబెట్టుకోవాలి అనుకునే మన సాయి టీవీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే 9133338195 లేదా 9697 ఈ 3 నెంబర్లలో కాల్ చేసి మీ పేర్లు, మీరు ఏ ప్రాంతం నుంచి అనేది నమోదు చేసుకోండి. అక్కడ ఉండే అవసరాన్ని బట్టి, బాబా గారి నిర్ణయాన్ని బట్టి బాబా ఎంచుకున్న వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. కాల్ చేసిన అందరికీ దొరుకుతుందని లేదు, కాల్ చేయకపోతే రాదు అని లేదు. బాబా నిర్ణయం ఉంటే లాస్ట్ మినిట్లో కూడా వస్తుంది, కానీ మోస్ట్లీ అప్పుడు మీ నిర్ణయం మేము తీసుకోవాల్సి వస్తుంది. సో ముందే ఈ నెల 15వ తేదీ లోపల మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. అర్పణం సేవ, గురు పౌర్ణమి అర్పణం సేవ కోసం. ఈసారి గురు పౌర్ణమి అర్పణం గోధుమలు కాదు, ఏంటి అనేది ఆల్రెడీ నిర్ణయం అయింది, అనౌన్స్ చేస్తాము. నెంబర్ నోట్ చేసుకొని మీరు 9133338195 లేదా 9697 నెంబర్లకు కాల్ చేయండి. ఇక్కడ మొత్తం మన తిరుపతి దగ్గర నుంచి హైదరాబాద్ వరకు అన్ని ప్రాంతాల్లో ఇంతకుముందు అర్పణ చేసుకొని బాబా గారు ఎంత కష్టం నుంచి అర్పణ చేసుకున్నాక ఒడ్డెక్కించుంటారు కదా. మనకి ఆరోగ్య సమస్యో, అప్పులో మన బిడ్డలు, ఉద్యోగమో, పెళ్ళో, ఏదో ఒకటి బాబా రుణం తీర్చుకోవడానికి మనమేమి మన 100,000,000,000 వెచ్చించిన అవసరంలా. బాబా రుణం తీర్చుకోవడానికి బాబానే మన నట్టింటికి వచ్చి కూర్చొని మనకే అవకాశం ఇస్తారు, కాకపోతే అతి కొద్ది మందికి దొరుకుతుంది. సో అలా సాయి టీవీ కుటుంబంలో సభ్యులు అవ్వాలనుకున్నా, బాబా గారికి సేవ చేయాలనుకున్నా ఆ నెంబర్స్కి కాల్ చేసి ఈ నెల 15 లోపల రిజిస్టర్ చేసుకోండి.